ఉడుము అందరికీ తెలుసు కదండి ఉడుము. ఉడుము ఏదైనా గోడక పట్టుకున్నా అనుకోండి, గోడక పట్టుకొని ఉన్నా అనుకోండి, అలాగా దాన్ని తోక పట్టుకొని ఎంతమంది లాగినా అది కింద పడదు. ఆ పట్టు మాత్రం విడిచిపెట్టదు, దాన్ని ఉడుము పట్టు అంటారు. ఏమంటారు, వాస్తవానికి ఇదివరకు రాజ కోటలు ఎక్కాలంటే ఉడాన్ని తగిలించి దాన్ని పట్టుకుని పైకి ఎక్కుతూ ఉండేవాళ్ళు. అది ఎలా ఎలా పైకి ఎక్కేది, కానీ కిందక మాత్రం వచ్చేది కానే కాదు. ఎంతమంది దాన్ని తోక పట్టుకుని లాగినా అది కిందకి వచ్చేటటువంటి ప్రసక్తే లేదు. పైకెక్కి విజయాన్ని సాధించేదాకా విడిచిపెట్టే ప్రసక్తి లేనే లేదు. అందుకని పడితే ఉడుము పట్టు పట్టాలంటారు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. మన భక్తి జీవితంలో, మన భక్తి విధానంలో దేవుని స్తుతించేటువంటి క్రమాన్ని, మన నీతి కలిగిన క్రమాన్ని, యథార్థత కలిగిన క్రమాన్ని అనేక మంది రకరకాలుగా మన జీవితాలతో మాట్లాడుతున్నప్పుడు మన పట్టు వదిలిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు చెప్పిన మాటను బట్టి, వీళ్ళు చెప్పిన మాటను బట్టి, అనేకమైన పరిస్థితులను బట్టి ఏ పట్టు అయితే దేవునిలో మనం కలిగి ఉన్నామో ఆ పట్టును విడిచిపెట్టకూడదు. ఎక్కి దేవుని మహిమను చూసేంత వరకు అది విడిచిపెట్టడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పట్టుదల కలిగిన వారమై మన జీవితాల్లో భక్తిని చేయాలి.